అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెన్సేషన్. ఓ దశలో రాజకీయాలకు పనికిరాడని విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు అదే రాజకీయాలను శాసిస్తున్నాడు. దేశ రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పవర్ స్టార్ మాత్రమే కాదు, పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి చాలా మందికి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో ఏకంగా 5 ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటూ హోంమంత్రిగా బాధ్యతలు చూసిన వారు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ప్రజలకు చేరువ కాలేకపోయారు. దేశంలోనూ చాలా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కున్నంత క్రేజ్ ఏ ఉప ముఖ్యమంత్రికి లేదు. ఇక ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉండనుంది. ఇది కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఇప్పుడు చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో ఆయనే నంబర్ 2. తన 10 రాజకీయ జీవితంలో అనేక అవమానాలు, సవాళ్లు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలతో పాటు ఓ దశలో టీడీపీ నేతలు కూడా పవన్ ను తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నించారు, కానీ పవన్ కళ్యాణ్ తొనకలేదు. ఓడినా గెలిచినా హుందాగానే ప్రవర్తించారు. ఎన్నికలకు చాలా ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఊహించారాయన. పవన్ కళ్యాణ్ చొరవ వల్లే ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సాధ్యమైంది. ఇది ఆయన కమిట్మెంట్ కు నిదర్శనం. మొదట్లో జనసేనతో పొత్తు కట్టేందుకు తెలుగుదేశం నేతలు వెనుకాడారు, కానీ పవన్ ను దగ్గరగా చూసిన తర్వాత టీడీపీ నేతలకు ఆయన వ్యక్తిత్వం అర్థమైంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదట్లో సొంత సామాజిక వర్గం కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఓ దశలో సొంత సామాజిక వర్గంలోని పెద్దలు ఆయనను పలచన చేసేందుకు ప్రయత్నించారు, కానీ పవన్ ఎక్కడా తగ్గలేదు. ప్రజల్లో తనకున్న ఇమేజ్ ఏంటో ఆయనకు ఓ స్పష్టమైన అవగాహన ఉంది. భిన్నాభిప్రాయాలున్న పార్టీ క్యాడర్, యువతను ఒక్కతాటి మీదకు తీసుకురావడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. అందులో సక్సెస్ అయ్యారు. దాని ఫలితమే ఇటీవలి ఎన్నికల్లో జనసేన సాధించిన స్థానాలు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. రాజకీయంగా పవన్ ఇప్పుడు ఎంతో పరిణతి సాధించారు. పవన్ కళ్యాణ్ కు హోమ్ మినిస్టర్ ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా హోమ్ మినిస్టర్ పదవి అడిగి మరీ తీసుకుంటారని వార్తలు వచ్చాయి, కానీ అలా జరగలేదు. తన అభిరుచికి తగ్గట్టుగా పంచాయతీరాజ్ శాఖను ఏరి కోరి తీసుకున్నారాయన. ప్రజల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మిగతా పోర్ట్ఫోలియోలన్నింటికంటే పవర్ఫుల్. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ప్రజల కోసం నిలబడి పనిచేసే అవకాశాన్ని ఆ శాఖ ఇస్తుంది. రాష్ట్రంలో ప్రతి మూల ఉన్న పల్లెతోనూ ఆ శాఖకు ప్రత్యక్షమైన సంబంధం ఉంటుంది. మిగిలిన శాఖల్లో ఆ అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ పవర్ఫుల్ శాఖకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యారు. సినిమాల్లోనే పవర్ చూపించిన కళ్యాణ్ బాబు ఇప్పుడు పవర్ఫుల్ పంచాయతీరాజ్ మంత్రిగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.